భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ. పోరాటాల పార్టీ సిపిఐ పార్టీ. ఘనంగా సిపిఐ పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన పార్టీ కార్యదర్శి షాబీర్ పాషా. పోరాటాల పార్టీ సిపిఐ పార్టీ అని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భవించి 98 వసంతాలు పూర్తయిన సందర్భంగా పాల్వంచ చంద్ర రాజేశ్వరరావు భవనంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆవిర్భావ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ముందుగా పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని షాబీర్ పాషా చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల పక్షాన అలుపెరగని పోరాటాలు చేసిన చేస్తున్న చరిత్ర మా పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ భవనాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, పట్టణ మండల కార్యదర్శులు అడుసుమల్లి సాయిబాబు, వేసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్, విశ్వేశ్వరరావు, అన్నారపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన కొనసాగేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు టైం లేదు, దానికి టైం లేని కాలంలో మరి 8 గంటల టయాన్ని శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవన్నీ సాధించుకోవడం కోసం ఏఐటిసి పుట్టింది. ముందు ఈ ఏఐటిసి పుట్టిన తర్వాత ఒక 5 ఏళ్ళ తర్వాత మన కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది. భారతదేశం ఈ నిర్మించబడ్డటువంటి గొప్ప భారతదేశంలో నిర్మించబడ్డటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఈ రోజుకి 98 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో మీరందరూ వచ్చిన ఇక్కడికి వచ్చినటువంటి ఏఐటిసి సభ్యులందరూ, పార్టీ సభ్యులందరూ కూడా ఇక్కడ కూర్చునే స్థాయి కలిగినటువంటి వాళ్ళని కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 98 ఏళ్ళకి అడుగు పెట్టింది. 2 రెండేళ్లలో శతవార్షికోత్సవం, ఈ దేశంలో 100 ఏళ్ళు నిండినటువంటి పార్టీగా 100 ఏళ్ళు సజీవమైనటువంటి ఒక రాజకీయ అజెండాకు ప్రాతినిధ్యం వహిస్తూ పోరాటాల పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో త్వరలో 100 ఏళ్ల పార్టీగా మనం మారబోతాం. 98 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఆవిర్భవించి డిసెంబర్ 25 కాన్పూర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. 1915లో రష్యాలో వచ్చినటువంటి